పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల హక్కుల సాధన కోసం మరోసారి తాను జైలుకు వెళ్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు చేస్తున్న రిలే నిరహార దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితులు న్యాయపరంగా చట్టపరంగా తమ హక్కుల సాధన కోసం పోరాడితే ఎటువంటి తప్పు లేదన్నారు. తమ సమస్యల కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితుల సహకారం వలనే పోలవరం ప్రాజెక్టు 71% పూర్తయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం దారబోసిన నిర్వాసితులు ఉండడానికి వస్తువు లేక తినడానికి తిండి లేక నేడు అష్టకష్టాలు పడుతుంటే సీఎం తాడేపల్లిలో నిర్వాసితుల బాధలు పట్టించుకోకుండా హాయిగా ఉంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు 4,500 కోట్ల రూపాయలు వస్తే లిక్కర్ కంపెనీలకు బకాయిలు మొత్తం ఇచ్చేసింది అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 25 కోట్ల రూపాయలతో వైఎస్ విగ్రహాన్ని మరియు అదే ప్రాంతాన్ని 750 కోట్ల రూపాయలతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుంటే నిర్వాసితులకు మాత్రం తినడానికి తిండి లేక ఉండడానికి వస్తు లేక అష్ట కష్టాలు పడుతున్నారు. 2013 భూసేకరణ చట్టం వివరాలు అధికారులకు తెలియకుండా అమలు చేయడం వల్ల నిర్వాసితులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్వాసితులకు తగు న్యాయం చేయాలని లేని ఎడల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున ఆందోళన చేపడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ తమపోతు ప్రభుత్వాన్ని కదిలించడానికే ఈ దీక్ష మీరు చేస్తా ఉన్నారు. కొండపల్లి అడవుల్లో ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టి చూపించినందుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 9 రోజులు నన్ను పడుకోబెట్టారమ్మా. మీ త్యాగాల వల్లే మీ అనుమతితో పోలవరం డ్యాముని 71% తీసుకెళ్ళాడు. అది మీ గొప్పతనం తల్లి, మీ గొప్పతనం, మీ గొప్పతనం, మీ సహకారం. మీరోజు ఆ రోజు సహకరించకపోతే డ్యామ్ ఆ స్థాయికి వెళ్ళుండేది కాదు. మీ నమ్మకాన్ని, మీ త్యాగాన్ని అపహాస్యం చేసి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు జగన్ రెడ్డి. ఏం చెప్పాడు ఆ రోజు చూడండి అమ్మా. ట్విట్టర్లో పెట్టాడు జగన్ రెడ్డి, ట్విట్టర్లో ఏమని పెట్టాడు? డిసెంబర్ 8, 2016 2016 సంవత్సరంలో పోలవరం బాధితులకి ఎకరాకు 2 లక్షలు ఇవ్వటం అన్యాయం. మనం అంటే 2 లక్షలు ఇచ్చామంట. చూడమ్మా ఎంత బూతు మాట, ఎంత తప్పుడు మాటలు. మరో 2 ఏళ్ళు ఓపిక పట్టండి, ఈయన వస్తాడంట. మరో 2 ఏళ్ళు ఓపిక పట్టండి, అప్పుడు పేదల ప్రభుత్వం వస్తుంది. మొదలుపెట్టు ఆర్ఆర్ ప్యాకేజ్ డబ్బులు ఇవ్వు, 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వు ఇమీడియట్ గా. ఏదైతే కట్ ఆఫ్ డేట్ తెలు. అదేవిధంగా నిర్వాసిత గ్రామాల్లో 13 చట్టం ప్రకారం ఏదైతే చెప్పబడిందో 25 మౌలిక సదుపాయాలు కూడా వెంటనే కలిగించు. దేవిపట్నం, పూడిపల్లి గ్రామాలకి ఇళ్ల నిర్మాణం వెంటనే మొదలుపెట్టు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇమీడియట్గా అమలు చేయి. నిర్వాసితులకు వెంటనే పునరావాసం కల్పించు. మొత్తం ఈ గిరిజనులకు డీఫామ్ పట్టాలకి, గిరిజనేతలకి, మిగతా వారికి భూ నష్ట పరిహారం ఇవ్వాలంటే మీ నాయకులకి కమిషన్లు ఇవ్వాలా? మీ నాయకులకి 20 లక్షలు ఇవ్వాలా? మీ నాయకులకి 2 లక్షలు ఇవ్వాలా? అంటే మా వాళ్ళకి నోరు లేదని 2 లక్షలు 20 లక్షలు అడుగుతారా? కబడ్దార్ గుర్తు పెట్టుకోండి. వాళ్ళు నోరు తెరిస్తే, వాళ్ళు విల్లు చేతిలో పుచ్చుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అల్లురిస్తారా రామరాజు? వీళ్ళంతా మన్యం వీర్లు. మళ్ళీ వాళ్ళని ఆ పరిస్థితి తీసుకురామాకండి. భూములకు నష్టపరిహారం ఇచ్చిన భూముల్లో, భూముల్లో ఉన్న చెట్లకి భూములు ఇవ్వండి, తర్వాత నష్టపరిహారం ఇవ్వండి, ల్యాండ్కి ల్యాండ్ ఇవ్వండి. మొత్తం ఏ అయితే చట్టంలో చెప్పబడి ఉందో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వీళ్ళకు అండగా ఉంది. మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో రాగానే మేము చేసిన పనులన్నీ కంటిన్యూ చేస్తాం, మీరిపోయిన పనులన్నీ కూడా చేసి చూపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ చేసే వరకు ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు గారి నాయకత్వంలో పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.